TPUS జిందాబాద్ జిందాబాద్ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వెంటనే అందించాలి. ఇవ్వాలి ప్రమోషన్లు, ఉపాధ్యాయులకు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలి ఇవ్వాలి. ఏకీకృత సర్వీసులు వెంటనే అమలు చేయాలి. ఏకీకృత సర్వీసులు వెంటనే అమలు చేయాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వెంటనే కల్పించాలి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధించాలి. పిఆర్సి వెంటనే అమలించాలి. పిఆర్సి వెంటనే అమలించాలి. పిఆర్సి వెంటనే అమలించాలి. ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 27 శనివారంన హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద మహా సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏళ్ళకేళ్ళుగా ఉపాధ్యాయ సమస్యలు పేరుకుపోతున్నటువంటి తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించలేక నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి విషయాన్ని పురస్కరించుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను భారీగా తరలించి ధర్నా చేయడానికి పనుకోవడం జరిగింది. సంవత్సరాలుగా ఏకీకృత సర్వీసులు అమలు కాకపోవడం అయితేనేమి, సిపిఎస్ రద్దు విధానాన్ని చేయలేకపోవడం అయితేనేమి, ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్లు పెండింగులు ఉండడం అయితేనేమి, పాఠశాలలో మౌలిక సౌకర్యం కల్పించడం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉదాసీనత వైఖరికి నిరసనగా మేము రేపు శనివారం నాడు ధర్నా చేపడం జరుగుతుంది. ఇట్టి ధర్నాకు జిల్లా నుంచి వందలాదిగా వేలాదిగా ఉపాధ్యాయులు తరలి రావాలని కోరుతూ ఉపాధ్యాయ సాయల యొక్క సామూహికతను ఐక్యతను కూడా మనం చూపెట్టుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తపస్. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు, ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్నో విధాలుగా మేము ధర్నాలు కానీ కార్యక్రమాలు ఎన్ని చేపట్టినప్పటికీ కూడా మరి ప్రభుత్వం అనేటువంటి పెడచను పెట్టడం వల్ల మరి సామూహిక నిరాహార దీక్ష అనేటువంటిది పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద 27/7/2019 రోజున మరి పెద్ద ఎత్తున సామూహిక మరి నిరాహార దీక్ష చేపట్టడం అనేది జరుగుతుంది. పెండింగ్ సమస్యలు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మరి ఉండడం వల్ల ఇవాళ పదోన్నతులు కోల్పోయి సిపిఎస్ విధానం రద్దు కాకుండా ఉపాధ్యాయుల యొక్క ఏకీకృత సర్వీస్ గురించితో తాచారం చేసేటువంటి మరి తరుణం లోపల సామూహిక నిరాహార దీక్ష అనేటువంటి చేపట్టడం అనేటువంటి జరిగింది. ఒకవేళ పరీక్షించినటువంటి నిరాహార దీక్షతో వరకు మరి అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ పక్షాన మరి అనేక వేలాది మంది ఉపాధ్యాయులను తరలించడానికి మేము జిల్లా శాఖ పక్షాన మరి కోరుకుంటూ నిరాహార దీక్షను సక్సెస్ చేయాలి. ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు ఈ నెల 27న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు పరిచే ఎంఈఓలు, అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ పీజీహెచ్ఎంలు పదోన్నతులు ఇవ్వాలి. అదేవిధంగా అన్ని జబ్బులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు పరచాలి. అదేవిధంగా 17/2018 నుంచి పిఆర్సీని అమలు చేయాలి. పండిత్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని ఈ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో 27 జూలై 2019 శనివారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కరోజు సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దాన్ని విజయవంతం చేయడానికి కోసం ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో
స్థానిక పురాతన ఉన్నత పాఠశాలలో గూఢపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జగిత్యాల జిల్లా తపస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జిల్లా మండల బాధ్యులకు ప్రాథమిక సభ్యులకు జిల్లా శాఖ పక్షాన నమస్సుమాన్యాలు తెలియజేసుకుంటూ, సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా, తెలంగాణ ప్రాంతం ఏర్పడిన తర్వాత మన యొక్క సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పేసి, మన జీతభత్యాలు అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఉంటుందని, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ సంఖ్యలో నియామకం చేయబడుతుందని చెప్పేసి ఆశతో ఉన్నటువంటి సందర్భంలో, ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి ఆశ అనేది తప్పకుండా ఉంటుంది, మరి సకల జనుల సమ్మెలో అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని ఈరోజు ఈ రాజకీయ పదవులు అనుభవిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసింది, దాని కృషి ఫలితం దాని యొక్క కృషి ఉపాధ్యాయులేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మా కృషికి ఫలితంగా మీరు ఏ విధంగా అయితే పదవులు అనుభవిస్తున్నారో, మరి మాకు పదవులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మా యొక్క పదోన్నతులు ఉపాధ్యాయుల సమస్యలు మరి చాలా కూడా పేరుకుపోయినటువంటి సందర్భం, మరి వాటిని సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇంతవరకు సంవత్సరం గడిచింది, పీఆర్సీ కాలం అయిపోయి ఇంతవరకు కొత్త పీఆర్సీ వేయనటువంటి పరిస్థితి, మరి కేంద్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడం జరుగుతుంది. మరి 90 రోజుల నుండి ఈ చైల్డ్ కేర్ లీవ్స్ని, మహిళా శిశు సంక్షేమ ఈ సెలవులని 2 సంవత్సరాలకు పెంచాల్సిందిగా కోరుచు, శిశు సంరక్షణ సెలవుల్ని. అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి సోదర ఉపాధ్యాయులు పెన్షన్ కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశపడినటువంటి సందర్భంలో వారికి కొత్త పెన్షన్ విధానాన్ని రుద్ది, వాళ్ళ కుటుంబానికి వారి ఉద్యోగానికి రక్ష లేని విధంగా వారి యొక్క ఉద్యోగం ఉండడం, మరి ప్రభుత్వం వెంటనే స్పందించి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే విధంగా చేస్తూ, మరి ఉపాధ్యాయులు విద్యార్థులు అదేవిధంగా దేశంలో ఎవరైతే ఉన్నత స్థాయిలో మంచి ఉత్తమ పౌరులు తీర్చిదిద్దడానికి నాణ్యమైనటువంటి విద్యను ఎప్పుడైతే అందిస్తామో, ఆ దేశం అన్ని రకాల అభివృద్ధి చెందడానికి, ఆ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగువచ్చి ఈ నిరాహార దీక్ష తేదీ లోపల దిగువచ్చి మా యొక్క సమస్యలను సాల్వ్ కోసం ప్రకటన చేయనట్లయితే, భవిష్యత్తులో అందరం కూడా సామూహిక సెలవులు పెట్టి సకల జనుల సమ్మెల వలె మా సాధన కోసం తప్పకుండా ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా సెలవు పెట్టేసి తప్పకుండా పాల్గొని అత్యధిక సంఖ్యలో విజయవంతం చేయాల్సిందిగా కోరుచు. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున తపస్ జిల్లా పక్షాన నమస్సుమాన్యాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్ మాత.